మత సామరస్యానికి రంజాన్ ఒక ప్రతీకగా నిలుస్తుందని పలువురు వక్తలు కొనియాడారు. కాక్రెడ్ నగరంలో కిద్మత్ కమిటీ ఇచ్చిన ఇఫ్తార్ విందులో అన్ని వర్గాలకు చెందిన ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాక్రెడ్ పిఠాపురం రోడ్లో గల మేవా ఫంక్షన్ హాల్లో కిద్మత్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమం జరిగింది. కిద్మత్ కమిటీ అధ్యక్షులు హసన్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథులుగా వాలంటరీ బ్లడ్ డోనర్స్ క్లబ్ చైర్మన్ జ్యోతుల వెంకటేశ్వరరావు, పౌర సంక్షేమ సంఘం నాయకులు దోసర్లపూడి రమణరాజు, చేయిత స్వచ్ఛంద సంస్థ నాయకులు రవికుమార్, బీసీ సంఘాల నాయకులు పప్పు దుర్గా రమేష్, కాశీ బాలయ్య, మైనార్టీ నాయకులు ఎండి అస్గర్, ఎస్ఎఫ్ఐ నాయకులు రాజా తదితరులు పాల్గొనగా ముఖ్య వక్తగా ముస్తాక్ అహ్మద్ పాల్గొన్నారు. ముందుగా వందే మాతరం గేయంతో సభ ప్రారంభమైంది. ముఖ్య వక్త ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ, భారతదేశంలో ఉన్న వైవిధ్యాలు మరే దేశంలోని ఉండవని, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమని, జాతీయ సమైక్యతపై కాకినాడ కిద్మత్ కమిటీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వాలంటరీ బ్లడ్ డోనర్స్ క్లబ్ చైర్మన్ జనసేన నాయకులు జ్యోతుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అందరూ కలిసికట్టుగా ఒక తాటిపైకి వచ్చి ముందుకు వెళ్లాలని, ఐక్యతపై కాకినాడ కిద్మత్ కమిటీ ఏర్పాటు చేసిన చక్కటి కార్యక్రమం ఇఫ్తార్ విందు అని కొనియాడారు. పౌర సంక్షేమ సంఘం నాయకులు దోసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, ఇంటి గడప లోపల ఉన్నవారికి మాత్రమే మతమని, సమాజంలోనికి వస్తే సమానత్వమే తప్ప మతం ఉండరాదని అన్నారు. కాశీ బాలయ్య మాట్లాడుతూ, భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో మెలుగుతున్నారని అన్నారు. చేయిత స్వచ్ఛంద సంస్థ రవికుమార్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా సమాజ శ్రేయస్సు కోసం కాకినాడ కిద్మత్ కమిటీ మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. బీసీ సంఘ నాయకులు పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ, సమాజంలోకి వచ్చిన తర్వాత మనం సమాజాన్ని వేరుగా చూడరాదని అన్నారు. నాది అనే భావన కాకుండా మనది అనే భావన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని అన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు రాజా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బాగా చదువుకుంటే సమాజంలో మార్పును తీసుకుని రాగలమని అన్నారు. హసన్ షరీఫ్ మాట్లాడుతూ, కాకినాడ కిద్మత్ కమిటీకి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చివరిగా ఆలీ మాస్టర్ వందన సమర్పణతో సభ ముగిసింది. ఈ కార్యక్రమంలో కాకినాడ కిద్మత్ కమిటీ సభ్యులు ముజాహిద్, గౌస్, కాజా, మన్సూర్, సిద్దేక్, మహేష్, ఆలిం, ఎహతేషం, హసన్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర నెల రంజాన్ నెలలో ముస్లింలు, హైందవ సోదరులు, క్రైస్తవ సోదరులు, బుద్ధిస్టు, సిక్కు అందరూ జాతి సమైక్యత కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో, కుల మతాలకు అతీతంగా వారందరినీ వేదిక తీసుకురావడం కోసం చేసినటువంటి కృషికి సహకరించిన, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన నిధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. బహుశా మన దేశంలో ఉన్నంత వైవిధ్యం ప్రపంచంలో ఏ దేశంలోని ఉండదు, ఏ దేశంలో ఉండదు అంటే అది అతిశయోక్తి మాత్రం కాదు. మన దేశం యొక్క జీవనాడి భిన్నత్వంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అనే ఈ సిద్ధాంతం సార్వజనీనమైంది, సార్వకాలికమైంది, అది అత్యంత సహజమైంది. మిత్రులారా, ఈరోజు కిద్మత్ కమిటీ వారు ఇఫ్తార్ పార్టీ అని మాత్రమే పెడితే అది కేవలం అతిథిని ఆహ్వానించి ముస్లింలు అంటే ఇఫ్తార్ అనగా ఉపవాస వ్రత విరమణ. ఈ ఉపవాస వ్రత విరమణ అనేది ముస్లింలకు సంతోషకరమైన ఆనందదాయకమైన సమయం. అందరినీ గౌరవించాలని, అందరితో గౌరవించబడాలని
తిరిగి ప్రార్థన చేస్తారు దేవుడు ఏ వైపుని హిందువులు ప్రార్థన చేస్తా ఉన్నారో ఆ వైపుకే తిరిగి ప్రార్థన చేస్తారేనండి నమాజ్ చేస్తారేనండి అంటే దేవుడు ఎటు వైపు ఉన్నాడో ఆ వైపునే ఉండి ప్రార్థన రంగాల్లో కూడా ఇంకా చెప్పినట్టు ఎందుకోవాలని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అప్పుడే మనం ప్రార్థిస్తున్నాం అలాగే అది కట్టుబెడతాం ఎందుకంటే ఈ మధ్య చాలా వరకు ఏ విధంగా చేసినట్లు మనం రగులుకోవాలి ఎదుటివారిని మనం ప్రేమించాలంటే అది నిజంగా కట్టుబెడతాం పదం చిన్నదైనా సరే మనం అలా ఉండలేకపోతాం దానికి ఇలా సమాజంలో జరుగుతున్న చిన్న చిన్న కార్యక్రమాలకి మనం హాజరైనట్లయితే సమాజానికి మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుంది అలాగే ఈ సమావేశం మీద ఉన్న వ్యక్తులు కూడా సమాజ సేవ కోసం వారి యొక్క కృషిని వారి యొక్క త్యాగాన్ని మనం గుర్తించుకోవాలి సమాజానికి ఏం చేస్తున్న రాజకీయ పార్టీలు కానివ్వండి నాయకులు కానివ్వండి వ్యక్తుల నుంచి ఈ సమాజాన్ని యువతని కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది ముందుగా మనం అనే భావన అందులో ఉండాలి నాది నాది కాకుండా మనది మనమే భావన అందులో వచ్చిందో ఆటోమేటిక్గా మన అందులో ఉండాలి భవిష్యత్తులో ఈ యువతకి ఏదైతే కొట్టుకోవాలని చెడు ప్రచారం చేస్తా ఉన్నారు ఈ దేశం ఏ ఒక్క మాట్లాడలో కాదు ఏ ఒక్క కులాల్లో ఈ దేశం విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు అలాగే డిఫరెంట్ కల్చర్స్తో ఉంది కాబట్టి